बीसी కార్పొరేషన్లకు ఆయా కులాల వారిని చైర్మన్లుగా నియమించినందుకు గాను సీఎం జగన్ మోహన్ రెడ్డి చిత్రపటానికి కొండేపిలో పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ మరియు కొండేపి నియోజకవర్గం ఇన్‌చార్జి డాక్టర్ మదాసి వెంకయ్య, జిల్లా వైద్య విభాగం అధ్యక్షులు బత్తుల అశోక్ కుమార్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర నాయకులు ఎన్నా బత్తిన చిన్న, కొండేపి నియోజకవర్గం వైఎస్ఆర్ మహిళా అధ్యక్షురాలు మాధవి, శీలం రాము తదితరులు పాల్గొన్నారు. మనకి మహిళలకు గాని ఈ బీసీ నాయకులను గాని అందరికి की పెద్దపీట వేసి ఈ రోజు ఈ కార్పొరేషన్ పదవులు ఇవ్వటం మాకెంతో మేమెంతో ఋణపడి ఉన్నాము. మాకు ఈ పదవులు ఇవ్వడం వల్ల అందరము సంతోషంగా ఉన్నాము. ఆయన ఈ పదవులు ఇచ్చినందుకు ఆయనకు అందరం కృతజ్ఞతమయ్యి ఉన్నాము. ఈ అవకాశం ఇచ్చినందుకు राष्ट्र बीसी पार्टी की वाले सर जगन मोहन रेड्डी गारु चला राष्ट्र चला चारित्रक निर्णय अदेंटे बीसील की 139 कुला बीसील की 156 कॉर्पोरेशन डिवाइड चला मंची निर्णय दाने वाले बीसी कोई कुला कोई कुलाले फलाल वाल उपयोगे कॉर्पोरेशन वाल अन्नी कुला सामन వాళ్ళకి రావాల్సినటువంటి అభివృద్ధి ఫలాలన్నీ కూడా సమానంగా రావాలి. బీసీలు అట్టడుగులటువంటి బీసీలు కూడా సమానంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతోటి ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదే విధంగా 139 కులాలకు 56 కార్పొరేషన్లకు చైర్మన్లు పెట్టడం జరిగింది. అదే విధంగా దాదాపు 652 మందిని డైరెక్టర్లు కూడా నిర్ణయించడం త్వరలో కూడా ప్రకటిస్తారు. ఇవన్నీ కూడా ఈ రోజు మంత్రులందరూ అక్కడ మన విజయవాడలో నిర్ణయించడం జరిగింది. అదే విధంగా ఒకప్పుడు చంద్రబాబు గారి పరిస్థితి చూశారు. బీసీల్ని ఎలక్షన్ వరకు వాడుకొని వదిలేయడం జరిగింది. ఒకప్పుడు టీడీపీ గవర్నమెంట్ బీసీల వల్లే చంద్రబాబు గెలవడం జరిగింది. కానీ ఎలక్షన్ గెలిచిన తర్వాత వాళ్ళందరిని కూడా పక్కన పెట్టి ఆయనకి తెలిసిన వాళ్ళు ఆయనకు ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించిన వాళ్ళు మాత్రమే వాళ్ళకే ఫలాలు వచ్చేటట్టు ఆయన చూసుకోవడం జరిగింది. ఇకపోతే ఈ రోజు చూస్తున్నాం మనం బీసీలు అంటే ఒకప్పుడు బ్యాక్వర్డ్ క్లాస్ అనుకునేవాళ్ళు. కానీ ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారు బ్యాక్ బోన్ క్లాసెస్, బ్యాక్ బోన్ అంటే ఇప్పుడు మనం నిలబడటానికి వెన్నెముక ఆధారం ఎలా ఉంటుందో వెన్నెముకని లేకపోతే వంగిపోతాం. అదే విధంగా సమాజానికి ఈ రోజు బీసీలు అంటే ఒక వెన్నెముక లాంటివని చెప్పని ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదే విధంగా ఈ రోజు మొత్తం